ప్రియాంక గాంధీ రూల్ ఏమన్నా హిమాచల్ ప్రదేశ్లోకి అంటే ప్రియాంక గాంధీ గారు ఒక్కరే హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళి పనిచేశారు ఇప్పుడు మమ్మల్ని గుజరాత్కి పంపించినట్టు హిమాచల్కి ఎవరిని అబ్జర్వేషన్ కూడా ఎవరిని పంపలేదు టోటల్ ప్రియాంక గాంధీ గారు అక్కడే ఉండి ఆమె ఇల్లు కూడా అక్కడే సిమ్లాలో ఒకటి ఇల్లు ఉంది ఆమెకి అక్కడే ఉండి టోటల్ ఎలక్షన్ రాహుల్ గాంధీ గారు కూడా ఒక విజిట్ పోలేదు సోనియా గాంధీ గారు కూడా అట్లా వెళ్ళారే కానీ ఎలక్షన్ క్యాంపెయిన్ చేయలేదు ప్రియాంక గాంధీ గారే చేశారు ఆమెకి సక్సెస్గా కానీ ఇది భావించాల్సి వస్తుంది రైట్ మొత్తానికి ఈ ఇంపాక్టు తెలంగాణ మీద కానీ కర్ణాటక మీద కానీ ఏమైనా ఉండే అవకాశం ఉందా ఇక్కడ బీజేపీ సంబరాలు చేస్తుంది తెలంగాణలో మేము గుజరాత్ను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచాము ఇక తెలంగాణ మా దని బట్టి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సరే హిమాయత్ మన హిమాచల్ ప్రదేశ్ మీరు గెలిచిన మీ వాళ్ళు ఏదో పై పైన అన్నట్టు మీరు పెద్దగా దాన్ని ఎంత ఎంజాయ్ చేసినట్టు లేరు వాళ్ళు మాత్రం దాన్ని ఎక్కువ గ్లోరిఫై చేసి చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ కూడా అలాంటి రిజల్ట్సే వస్తాయి అని అంటే బీజేపీకి మాకు ఉన్న తేడా వాళ్ళు చిన్నదాన్ని కూడా పెద్ద సమరం చేసుకొని చేస్తారు మీరు ఒక మాట చెప్పాలి ఎటువంటి వాళ్ళు అంటే భారతదేశ వ్యాప్తంగా వినాయకుడి విగ్రహాలు ఒకటేసారి పాలు తగ్గుతున్నాయని చెప్పేసి ప్రచారం చేసి ఆ ప్రచారం ఎంత బలంగా తీసుకెళ్లారంటే గంట సేపట్లోనే లక్షల మంది కోట్ల మంది మహిళలు పాలు తీసుకెళ్ళి వినాయకుడి దగ్గరికి వెళ్ళి వినాయకుడు గుళ్ళలో క్యూలు కట్టి వినాయకుడి దగ్గరికి అది సైంటిఫిక్గా ఆ తొండం అక్కడ హోల్ లాగా ఉంటుంది కాబట్టి అది వ్యాక్యూమ్ తీసుకుంటా ఉంటుంది ఆడికి వెళ్ళి మీరు ఏదైనా లిక్విడ్ పాలు కావచ్చు నీళ్ళు కావచ్చు పెడితే ఎంత కొంత చేస్తుంది వస్తుంది దాన్ని తీసుకొని అంత ప్రచారం చేసి గోబెల్స్ని మించిపోయిన వాళ్ళు వీళ్ళు అంటే అసత్యాలని కూడా నిజాలు చెప్పుకునే వాళ్ళు ఈ యొక్క సంబరాలు చేసుకోవటం అనేది కూడా ఈ ఏడో ఇదో వచ్చేసింది ఏదో గుజరాత్లో ఆల్రెడీ వాళ్ళు ఇరవై ఏడేళ్ళ నుంచి ఉన్నారు అక్కడ మళ్ళీ ఇంకోసారి సరే లాస్ట్ టైం కంటే ఒక యాభై సీట్లు ఎక్కువ వచ్చినాయి వాళ్ళకి నలభై సీట్లు నలభై సీట్లు ఎక్కువ వచ్చినాయి అంత మాత్రాన దాన్ని ఇది చేసుకొని మేమేందంటే మాకు ఉన్న లోపం అనేది చెప్పాలంటే కూడా మా విజయాన్ని కూడా విజయంగా మేము చెప్పుకోలేని పరిస్థితిలో మేము ఉన్నాము వాళ్ళు అపజయాన్ని కూడా విజయంగా చెప్పుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అది ఇప్పుడున్న ఇది అది ఎక్కువ రోజులు ఉండదు అది మాది మేము రియాలిటీలో గ్రౌండ్తో ఉన్నాం కానీ మేము ఆకాశంలో గాలి మెడాలు మేము నిర్మించుకునే పనులు లేము అయితే మాకున్న ఈ పునాదులు కదలకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది దానికి డెఫినెట్లీ రేపు ఈ జనవరి ట్వంటీ సిక్స్త్ నాడు రాహుల్ గాంధీ గారి భారత్ యాత్ర కాశ్మీర్లో ముగుస్తుంది ముగిసినాక మాది త్రీ డేస్ ప్లేన్ రిసేషన్ ఉంటుంది దాంట్లో ఈ ఎలక్షన్స్ రివ్యూస్ కావచ్చు ఇవన్నీ కూడా సీడబ్ల్యూసీ ఇలాంటిది కాకుండా మా ఏసీసీ మెంబర్లు అందరం కూడా అంత దేశం నాయకత్వం మొత్తం ఉంటుంది కాబట్టి సీరియస్గా డిస్కషన్ చేసి కొత్త రక్తం ఎక్కి చేసి కొత్త రకంగా కాంగ్రెస్ని ఎట తీసుకెళ్ళాలి అనే దాని మీద మేము విశ్లేషించుకునే యొక్క ఆలోచనలు కూడా ఆల్రెడీ ఉన్నాయి ప్రియాంక గాంధీ కూడా పాదయాత్ర మైలా మార్చ్ ఏదో రాష్ట్రానికి కొన్ని కొన్ని చోట్ల చేస్తారు అనేది చెప్తున్నారు అంటే అది ఇంకా చర్చల్లోనే ఉంది అఫిషియల్గా అథెంటిక్గా అది ఇంకా బయటికి రాలేదు అంటే ఇందిరాగాంధీ గారి రూపురేఖలతో ఇందిరాగాంధీ గారిని చూసినట్టుగానే ఉంటుంది ప్రియాంక గాంధీ గారిని ఆమెకి ఆ డ్యాషింగ్ కూడా ఉంది ప్రజల్ని అట్రాక్ట్ చేసే యొక్క లక్షణాలు కూడా ఉన్నాయి చాలా షూడ్ పొలిటీషియన్ ఆమె కనుక చేస్తే మళ్ళీ ఇందిరామ్మ వచ్చిందనే దాని మీద డెఫినెట్లీ ఆ సెంటిమెంట్ మాకు అది ఉపయోగపడుతుంది ఇప్పుడు మోడీ మోడీని చూసి గుజరాత్ ప్రజలు ఎట్లయితే మావాడు అనుకుంటున్నారో మాకు ఉంది మా లెగసీ వల్ల మాకు మహాత్మా గాంధీ వల్లభాయ్ పటేలు వల్లభాయ్ పటేల్ని కూడా వాళ్ళు హైజాక్ చేసుకొని రేపు రాబోయే తరాలకు వల్లభాయ్ మా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళని చెప్పుకునే పరిస్థితి కూడా చేస్తారేమో వాళ్ళు తెలియదు అది వల్లభాయ్ పటేల్ వాళ్ళు క్లైమ్ చేసుకున్నారా చేసుకుని నెహ్రూని వల్లభాయ్ పటేల్ని విడిదీసి ఆయన ప్రధానిగా వినే ఉప ప్రధానిగా పనిచేసిన వాళ్ళు వాళ్ళిద్దరు మహాత్మా గాంధీ గారికి లెఫ్ట్ రైట్ వాళ్ళిద్దరు నెహ్రూ కుడి భుజం అయితే వల్లభాయ్ పటేల్ ఎడవ భుజం అటువంటి వల్లభాయ్ పటేల్ని చేసుకొని చేసుకుని తీసుకోవటం కానీ ఇటువంటివన్నీ నాటకాలు చేయటము ఎలక్షన్స్ని ఒక మభ్యపెట్టి తనకి లబ్ధి పొందటం అనేది మోడీకి ఉన్నది అతను అందవేసిన చెయ్యతుంది దాంట్లో అతన్ని ఎవరేం చేయలేదు నేను చెప్తున్నా కదా గుజరాత్ మొత్తంలో ఎలక్షన్ ఓడింగ్స్ కంటే జీ ట్వంటీ నరేంద్ర మోడీ జీ ట్వంటీ అనేది ఓడింగ్స్ కనిపించినాయి అంటే ఇక చూడండి ఇరవై దేశాలకు అధ్యక్షుడు మోడీ అయ్యాడనేది కూడా నమ్మించగలిగాడు ప్రజల్ని కొంచెం వాటిల్లో వాళ్ళు బాగా ఫాస్ట్